సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఏ వ్యవస్థను కూడా లాభాలు కాదు కదా కనీసం పూర్తి నష్టాల్లోనే నడిపిస్తూ మరి ఇప్పుడు చాలామందికి అసలు ఎవరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఆర్థిక పరిస్థితిని ఇంత దిగజార్చారు అంటే మరి ఈయన 40 ఏళ్ల సీనియారిటీ ఎలా ఉందనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు అనుకున్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఇంత దయనీయంగా ఇంత హీనంగా ఇంత ఆర్థిక మాంద్యంతో నింపేస్తాడని చెప్పి మేము కళ్ళం కూడా అనుకోలేదు. ఏది చూసినా కూడా దాదాపు 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మిగిలింది. తల ఒక్కింటికి 50,000 కట్టేటువంటి ఆ భారాన్ని ఆంధ్ర ప్రజల మీద రుద్ది ఇష్టం వచ్చినట్టుగా లాస్ట్ కూడా ఆయన మరి ఏది మోడీ మీద యుద్ధం ప్రకటించి ధర్మ సభలో ఏంటి వాడికి ధర్మ పోరాట సభలు అంటే ఆయన ఒక ధర్మం ఆయన ఒక పోరాటం. ఆ ధర్మ పోరాట సభలో కూడా ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రభుత్వం పార్టీకి పెట్టుకున్నటువంటి మీటింగులు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఒక దుష్ట సాంప్రదాయాన్ని మొదటిసారిగా ఇతరుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఏ చూసినా పన్నుల భారం పెంచారు, లోటు బడ్జెట్ చూపిస్తూనే ఇంకొకవైపు పన్నులు పెంచారు. అదేవిధంగా ఈ స్కీమ్స్ చూపిస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ చూపిస్తూ రుణమాఫీలు అంటూ దాదాపుగా 150,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. మరి ఎక్కడ ఏ స్కీమ్ అయినా కంప్లీట్ చేశారా అంటే 87,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ నేను తీరుస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వడ్డీతో కలిపి 100,000 కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితుల్లో కేవలం 13,000 కోట్లు మాత్రమే రైతుల రుణమాఫీ తీరింది. డ్వాక్రా రుణమాఫీ చూస్తే అలాగే ఉంది, 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా డ్వాక్రా రుణమాఫీ ఉంది, వాళ్ళకి ఏ లేదు. ఈ మరి నిరుద్యోగ వృద్ధి కానీ అసలు ఏ పథకానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తే నీకు ఈ విధంగా చివరికి ఉద్యోగస్తులకు కూడా జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి దాపురించిందంటే ఎక్కడికక్కడ దొరుకుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఖర్చు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని నువ్వు 10.5 అని చెప్పి ఆ రోజు వృద్ధి రేటు నువ్వు చూపించావు, ఇప్పుడు 2 ఏళ్ల క్రితమే. ఇప్పటికి నువ్వు నీ లెక్క ప్రకారం చూస్తే 12% దాటిపోవాలి వృద్ధి రేటుని. కానీ ఈ వృద్ధి రేటు అని సాధించేటువంటి రంగాలు ఏమైనా సరే అభివృద్ధిలో ఉన్నాయా అంటే వ్యవసాయ రంగం నిర్వీర్యమైపోయింది. వ్యవసాయం దాదాపుగా ఇతను 50,000 ఎకరాలు ఆక్రమించి కృష్ణా గుంటూరు జిల్లాల్లో పంటలు లేకుండా ఈ సంవత్సరం దిగుబడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో అటు వ్యవసాయంగా చూస్తే తీవ్రమైన నష్టం వచ్చింది. ఇక నీకు రాయలసీమ జిల్లాలు చూస్తే అక్కడ కరువు బారిన పడి తాగే నీళ్లు కూడా లేకుండా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి రాయలసీమ ఇప్పటికి కూడా వాళ్ళు వలస వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా ఎక్కడ ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసా వెనుకబడి జిల్లాల క్రింద పథకం క్రింద మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఎట్టిపోయినాయి, తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఫండ్స్ ఎట్టిపోయినాయి, అక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హైకోర్టు చూస్తే అది ఎలా ఏడుస్తూ ఉంది. మొన్న ఒక్క గాలివానికే హైకోర్టు షెడ్స్ అన్నీ కూలిపోయినాయి, అటు పై కొప్పులు కూడా లేచిపోయినాయి. అదేవిధంగా అసెంబ్లీ చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. ఈ విధంగా ఏది చూసినా కూడా ఒక హాస్యాస్పదంగా మార్చి అమరావతి అమరావతి అంటూ ప్రపంచ పటంలో దాన్ని భారీగా చూపించి దానికోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని దేశ విదేశాలన్నీ తిరిగి దానికోసం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుచుకుంటూ దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తన పర్సనల్గా ఏది స్పెషల్ ఫ్లైట్ కోసం ఆయన విజయవాడ నుంచి ఆయన ఉండే వెలగపూడికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, విజయవాడ నుంచి హెలికాప్టర్, అక్కడి నుంచి పక్క జిల్లా పోవటానికి స్పెషల్ ఫ్లైట్. ఈ విధంగా నీ బాబు సొమ్మ నీ తాత సొమ్మ వాళ్ళు ఏమైనా సంపాదించి నీకు ఇచ్చారా? ఆఖరి నీ పార్టీ మహానాడు ఏర్పాటు చేసినా కూడా నువ్వు ప్రజల సొమ్ము తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశావు. అదేవిధంగా ఒక్కొక్క సంస్థకు సంబంధించినటువంటి బ్యాంకుల్లో ఆ నిధుల కేటాయింపు చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి వాటన్నింటినీ కూడా డైవర్ట్ చేసి పంచాయతీరాజు వెళ్లాల్సిన ఫండ్స్ని ఇంకో దానికి జన్మభూమిని డైవర్ట్ చేసుకొని మొత్తం నీ పార్టీ వాళ్ళంతా తినేటట్టు చేసావు తప్ప నిజానికి గ్రామాలకు ఎవరికైనా సరే ఏ సాయమైనా అందిందా? అందుకే ఈరోజు గ్రామాలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నాయి. ఏమి నీటి సదుపాయాలు కల్పించావు నువ్వు? పట్టిసీమ పేరుతో దాదాపు 450 కోట్లు తినేసావు, అదేవిధంగా రాజధాని పేరుతో 800 కోట్లు, నీరు చెట్టు కార్యక్రమం ద్వారా 1,000 కోట్లు. మేమేం చెప్పేది కాదు, కాగు రిపోర్టు ఇంత స్పష్టంగా
ప్రతి దాంట్లో కూడా ఒక అవినీతి తప్ప, వినీతి, అన్యాయం, ఆ తర్వాత ఇక దొంగతనాలు. మామూలుగా ఒక ముఖ్యమంత్రి దొంగతనం చేయటం ఏంటండి రాష్ట్రంలో? డేటా దొంగిలించడం ఏంటి? అది ఎంత పెద్ద నేరం చెప్పండి. అక్కడ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఒక దొంగలాగా పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చాము. ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నావు. మొత్తం కూడా ఓటర్ల ప్రత్యేక వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా దొంగిలించి ఈరోజు నువ్వు నీ సేవామిత్ర అనేట అశోభను పెట్టేసి నీ పార్టీ తరఫు నుంచి ఈ విధంగా నువ్వు గెలవాలని ప్రయత్నం చేసావు. అదృష్టవశాత్తు మా విజయసాయిరెడ్డి గారు కనుక్కోబట్టి అది 59 లక్షల ఓటర్లను తొలగించడం ఎంత దుర్మార్గం అండి. అసలు ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి అర్థం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా తనకి తనే ఒక కితాబు ఇచ్చుకుంటాడు, నేను నిప్పుని నేను నిప్పుని అనుకుంటూ చేస్తే అన్నీ ఏదో పని లేదు. ఒక్క మంచి పని ఆయన ఏం చేశాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయించి ఆయన చంపడానికి పూనుకొని ఆ కేసును అప్పచెప్పమంటే దాన్ని దాచిపెట్టి కోడికత్తి కోడికత్తి అని ఒక ఎగతాడిగా చేసినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ట అంతా పూర్తిగా దిగసారిపోయింది. ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ వివేకానందరెడ్డిని చంపించి ఆ దొంగలందరినీ కూడా మీ తెలుగుదేశం పార్టీలో దాచిపెట్టి ఆ రోజే నీ అసలు నీకు చెప్పాలంటే నువ్వు ఎంత హీన స్థితికి దిగజారిపోయావు అది కూడా జగన్ మీద ఏంటని ప్రయత్నం చేశావు. ఇంకా ఇక మిగిలిన చూస్తే మిగిలి ఏది చూసినా కూడా వాళ్ళు ప్రజలకు చెందాల్సినటువంటి ప్రతి సంస్థ ప్రతి రంగానికి సంబంధించిన నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి అది జీవీఎల్ నరసింహారావు గారు బయటపెట్టారు. మొత్తం కూడా ఆయా ఎఫ్డీఈలో ఉండేటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి, ఏ రంగానికి వెళ్ళిపోయినాయి, ఏ అధికారి ద్వారా అవి ఆ ఫండ్స్ ఖర్చు అయినాయి ఎక్కడా లేదు. అసలు అవన్నీ కూడా ఒక అనామకమైన ఏదైనా దీంట్లో అకౌంట్లో ఏమంటారు అకౌంట్స్లోకి వెళ్ళిపోయి అది ఎటు నుంచి ఎటుపోయినాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక తిరుపతి దేవస్థానం చూస్తే మన మామూలు 1381 కిలోల బంగారం అంతా కూడా కంప్లీట్గా అసలు బ్రిటిష్ ఎందుకు పోయింది ఆ బంగారం, దేవుడి బంగారం, అది ఎవరికి అర్థం కాదు. ఎంత వీళ్ళు ఇప్పుడు గొడవ ఎందుకని చెప్పి బహుశా సుబ్రహ్మణ్యం గారు దానికి ఏం చెప్పి ఇచ్చి ఉండొచ్చు, కానీ మాకు తెలిసి ఆ బంగారం దేవుడి బంగారాన్ని బ్రిటిష్ పంపించుకొని అక్కడి నుంచి తెప్పించుకొని స్వయంగా ఇక అది చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉండేది. కానీ దేవుడే ఉన్న అనామకుడు ఆయన శక్తివంతుడు కనుక వెంటనే పట్టించాడు. ఆయన స్వయంగా ఇది నా బంగారంరా మీరు ఎట్లాగా చేస్తారని ఆ విధంగా దొరికింది. అదేవిధంగా ఈ దొంగలందరికీ కూడా శిక్ష పడేటువంటి రోజు రేపు 13వ తారీఖు రాబోతాం, 20 రాబోతాం. మే 23వ తారీఖు రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రమే కాదు నాకు తెలిసి భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడు దేనికి భయపడినవాడు, ఇట్లాంటి ఏ ప్రలోభానికి లొంగనివాడు, ఏ పార్టీలతో పొత్తు కోరనటువంటి వాడు, ఇటువంటి అవకతవకలు, ఇటువంటి పనికి మారినటువంటి నీతి మారినటువంటి చర్యలు, అదేవిధంగా ఎలక్షన్స్లో అతను ఆడిన నాటకాలు, అతను చేసినటువంటి ప్లాన్లు ఎంత నీచమైన ప్లాన్లండి. ఆ వెంకటేశ్వరరావును పెట్టి ఇంటెలిజెన్స్, ఆ వెంకటేశ్వరరావు ద్వారా మొత్తం కూడా ఎస్పీలు మేనేజ్ చేసుకొని వాళ్ళ నుంచి పోలీసులు మేనేజ్ చేసుకొని ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అందరిని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏమీ తెలియనటువంటి ఆశా వర్గంలో ఏదో వాళ్ళు పెట్టేసి మరి ఈ విధంగా మేనేజ్ చేసుకొని తనకి తెలుగుదేశానికి ఓట్లు వేయించుకోవాలని చేసినటువంటి ఒక దుర్మార్గ ప్లాన్ అది బయటపడిపోయింది. అది బయటపడ్డా ప్లేట్ ఫిరాయించి వెంటనే దాన్ని ఈవీఎంలు తిట్టడం, ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించాడా, ఇన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినాయి పక్కన జరిగింది, ఆ ముఖ్యమంత్రి ఏ రోజైనా ఒక్క నిమిషమైన ఇలా మాట్లాడాడా, లేక ఆ పక్కన జరిగినాయి, లేదు మీ మిత్రపక్షాలే ఉన్నారు కదా వాళ్ళు ఎవరు మాట్లాడారా, ఎవరు మాట్లాడిన ఈవీఎంలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం పట్టుకుంది ఓడిపోతావనేది నీకు నువ్వే చాలా స్పష్టంగా చెప్పుకుంటా ఉన్నావు. అది తజ్జం కూడా ఓడిపోయేది తజ్జం. నేను అనుకోవటం అసలు 40 సీట్ల కంటే కూడా తెలుగుదేశానికి వచ్చే అవకాశమే కనపడలేదు. ప్రజలు ఒక కక్షతో ఓటేశారు, మా జీవితాలతో మేము ఓటేసి నిన్ను గెలిపిస్తే ఏదో నువ్వు కాస్త అనుభవం ఉన్నవాడివి, కొత్త రాష్ట్రం ఇంకా ముందుకు తీసుకుపోతావేమో అని చెప్పి అనుకుంటే ఇంత దారుణంగా మమ్మల్ని దోపిడీ చేస్తావా? ఎన్నండి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాలు, కాల్ మనీలు, ఇంకా భయంకరమైనటువంటి హత్యా రాజకీయాలు, భూ కబ్జాలు, ఒకటా రెండు అని నేరాల చుట్టాలు ఇక్కుంటా పోవాలి అంటే 100లు దాటిపోయినాయే. ఇంత నేర చరిత్రుడు నువ్వు
ఈరోజు ఏ విధంగా నువ్వు ప్రజలు మరి వాళ్ళకి సమాధానం చెప్పగలవు రేపు 23 తర్వాత 100% ప్రజలు నిన్ను ఓడించి సాధన పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇప్పటి నుంచే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా తిరుగుతూ ఉన్నాడు. రేపు ఓడిపోతే వాళ్ళు కూడా ఇతను మొహం చూసే ప్రశ్న లేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇతను చేసిన పాపాలు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఇతను శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రజాకోర్టులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చేటువంటి తీర్పును అనుసరించి ఒక భయంకరమైన శిక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అదే నేను కూడా వేసిన కేసు మొన్ననే వచ్చింది, ఏసీబీలో వేసిన కేసు కూడా వచ్చింది ఇతను అవినీతి మీద. అందువల్ల దాని మీద కూడా నేను గట్టిగా నిలబడ్డాను ఫైట్ చేయడం కోసం. ఇతని పాపాలన్నీ కూడా ఆ కేసు ద్వారా బయటకు వస్తాయని నేను నమ్ముతా ఉన్నాను. నేను అందువల్ల ఎప్పుడైనా ఒక్కటే మనకు అర్థమవుతుంది, ఎప్పుడు తప్పులు చేసి కొన్నాళ్ళు నువ్వు నీ మేనేజ్ చేసుకోవచ్చు కానీ అన్ని రోజులు నీవి కావనేటువంటి సత్యం ఈ ఎలక్షన్స్ తర్వాత తెలియబడుతూ ఉంది. మేము 120 నుంచి 130 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 18 వరకు ఎంపీ సీట్లు మేము గెలుస్తామని చెప్పే. అందువల్ల ఇక మళ్ళీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో రాబోతుంది. అన్ని వర్గాల వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా. మా జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే మనిషి, నవరత్నాలు ఏవైతే ఆయన ప్రతిపాదించాడో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన వాడు, నాన్ టైంలో కూడా అప్పుల్లోనే ముంచిపోయాడు ఇదే చంద్రబాబు. కానీ దాన్ని ఆయన లాభాలు వాటిని నడిపించి ఆర్టీసీని ఎంత పరుగులు పెట్టించాడో ఈరోజు చూస్తే ఈ దరిద్రుడు ఆర్టీసీని ఎంత చిన్నాభిన్నం చేసి ఇతను పోరాటానికి కూడా ఆర్టీసీని వాడుకోవటం. అందువల్ల ఇట్లాంటి అసమర్థుడైన పరిపాలకుడికి ఎక్కడా కూడా మనకు దొరకదు. అందువల్ల ఇతని చరిత్ర, రాజకీయ చరిత్ర సమాప్తం కాబోతోంది.